ఇరవై అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఈ 25 అధ్యాయంలో దాము అన్న అహ్మద్ నగర్ సట్టా వ్యాపారం, మామిడి పండ్ల లీల, ఆమ్రలీల, ఇది కూడా అద్భుతం. దామోదర్ రసాన్ని 25 అధ్యాయంలో చక్కటి విషయాలు బాబా తెలియచెప్పటం, నేటి కాలమానానికి తగ్గ అనుభవం. దాము అన్న యొక్క జీవితం చూస్తే మనకి చక్కటి విషయాలు బోధపడతాయి. ఒక వ్యాపారస్తుడు దాము అన్న. ఈ దాము అన్న మొట్టమొదటిగా గాజుల వ్యాపారం. ఇది మనకి హేమాడ్ పంత్ గారి సచ్చరిత్రలో, అంటే పత్తినారాయణరావు గారు ట్రాన్స్లేట్ చేసింది అంటూ లేదు, ఓవి ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాల్లో మనకి దాము అన్న జీవిత చరిత్ర ఇంకో పేర ప్రింట్ చేయటం అనేది జరిగింది. దాము అన్న వృత్తిరీత్యా గాజుల వ్యాపారం, పూర్వీకుల దగ్గర నుంచి గాజుల వ్యాపారమే. కాకపోతే ఈయనకి విసుగు పుట్టింది, ఎంతకాలం ఈ ఆడాళ్ళు చేతులు పట్టుకుని గాజులు ఎక్కియాలిట, ఎంతకాలం పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తే పెద్ద పెద్ద వ్యాపారం లక్షల లక్షల డబ్బు సంపాదించచ్చుగా, నా కర్మ ఎప్పుడు గాజులేనా? ఇది దాము అన్న భావన. ఎదురు చూస్తున్నాడు దాము అన్న, అవకాశం ఎప్పుడు వస్తుందా, పెద్ద వ్యాపారం ఎప్పుడు చేయాలా, లక్షల లక్షల రూపాయలు ఎప్పుడు సంపాదించాలా. స్నేహితులకు చెప్పుంచాడు, ఒరే మంచి వ్యాపారం వస్తే చెప్పండి రా, నేను కూడా మీతో పాటు కలిస్తా, వ్యాపారం చేద్దాం. కాలం గడుస్తోంది, బాంబే నుంచి స్నేహితుడు ఫోన్ చేశాడు, నాయన పత్తి వ్యాపారం అబ్బో బ్రహ్మాండం రా, 2 లక్షలు వస్తుంది, 1 లక్ష పెట్టు, 2 లక్షలు వస్తుంది, లక్ష కాయ రాజకాయ. వినేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో మనకి. దాము అన్న పరిస్థితి అదే, ఉత్తరం రాశాడు, ఉత్తరంలోనే ఇవన్నీ రాసుకొచ్చాట స్నేహితుడు, 1 లక్ష 1 లక్ష వచ్చేస్తాయి, అబ్బో నువ్వు పెద్ద ధనికుడు అయిపోతావురా, నిష్టం ఆలోచించుకో, ఆలస్యం చేసిన ఆశాభంగం, ఈ అవకాశం ఇంకొకటికి పోతుంది నిష్టం. సరే దాము అన్న ఉత్తరం చదువుకున్నాడు బాబు, కాకపోతే అదృష్టం కొద్దీ ఈతను ఒకటే అనుకున్నాడు, సర్లే ఎంత ఆశాభంగమైనా బాబాను అడుగుదాం, బాబా వ్యాపారం చేయమంటేనే చేద్దాం, లేకపోతే వద్దు అని చెప్పి ఉత్తరం రాశాట. ఉత్తరం సిరిడికి చేరింది, ఉత్తరం డబ్బాలో పడేసిన దగ్గర నుంచి దాము అన్న ఎదురు చూపులే, పోస్ట్ మ్యాన్ వస్తాడా రాలేదా, వచ్చాడా రాలేదా, ఎక్కడొస్తాడండి, ఇవాళ పడేస్తే ఉత్తరం ఇవాళ సాయంత్రం ఎక్కడొస్తుంది, రిటర్న్ తప్పాలా, అప్పట్లో 15-20 రోజులు టైం. శ్యామగారికి చేరింది ఉత్తరం, కారణం భక్తులకు బాబాకు మధ్య అనుసంధానకర్తగా మాధవరావు దేశపాండే గారు ఉండేవారు. శ్యామగారు ఉత్తరం చదివారు, బాబా దగ్గరికి వెళ్ళాడు, బాబా కూర్చునున్నాడు. శ్యామ బాబా దగ్గరికి వెళ్ళి, బాబా దాము అన్న ఉత్తరం రాశాడు బాబా అనేటప్పటికీ, బాబా చూడండి ఆయన మాటలు విందాం, ఎంత అద్భుతమైన మాట అన్నాడు. ఏమి రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయిచున్నాడు, భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించినట్లున్నది, వాని ఉత్తరం చదువురా అన్నాడు బాబా. శ్యామకి మతిపోయింది ఒక నిమిషం, ఏమిటి సమాధానం చెప్పేశాడు ఉత్తరానికి, మళ్ళీ ఏం తెలియనట్టు చదవమంటాడు ఏమిటి, ఉత్తరం చదవకుండానే బాబా చెప్పాడు విషయం, ఏం వ్యాపారం చేస్తాడు, ఏమి ఎత్తి ఎదుగుతాడు, ఆకాశానికి ఎగురుతాడా, కింద పడతాడరా, సరే సరే ఏముందో చదువు అన్నాడు బాబా. అదేంటి బాబా ఉత్తరంలో ఉన్న దానికి సమాధానం చెప్పేశావు నువ్వు, మళ్ళీ ఇంక నేనేంటి చదివేది, చదవాల్సిన పనిలే, అయ్యో నా నోటికి వచ్చింది అనేసా శ్యామ, నన్ను నమ్మరేమిట్రా నాయన ఎవరు అంటాడు బాబా. లేదు లేదు నువ్వు చెప్పేశావు సమాధానం అంటాడు శ్యామ. చివరికి మరలా బాబా గట్టిగా అడగగా, శ్యామ దాము అన్న ఉత్తరం అంతా చదివి వినిపిస్తాడు. అప్పుడు బాబా చెప్పడం అనేది జరిగింది, ఇలా చెప్పుకొచ్చాడు చూడండి, ఇదన్నీ మనలో కూడా కొందరికి వర్తిస్తాయి. సేటుకు పిచ్చెక్కింది, అతడు గృహమైందే లోటు లేదని వ్రాయము, తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందుమని వ్రాయము, లక్షలు ఆర్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము అని చెప్పి శ్యామకు చెప్పడం జరిగింది. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తమనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.